हाय फ्रेंड्स, वेलकम टू श्रवंति होम रेमेडीज। नेनु मी श्रवंति। इवाला रेसिपी तो काकुंडा मंची हेयर पैक तो वच्चानु। आ हेयर पैक एंटंटे मंदाराकुलु मेंतुललो टू इंग्रीडियंट्स कलिपि हेयर पैक प्रिपेर चेसुकुंटे हेयर अनेदि वत्तुगा नल्लगा పెరుగుతుంది, అలాగే చుండ్రును కూడా నివారిస్తుంది। ఆ హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం। ముందుగా మందారాకులను ఇలా కడిగి తీసుకోండి। మందారంలో ఉండే విటమిన్లు జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి। ఈ ఆకులు జుట్టును చాలా మృదువుగా చేస్తాయి। మందారంలో ఉండే యాంటీ ఫంగల్ యాక్టివిటీ కారణంగా ఇది చుండ్రును తగ్గిస్తుంది, అలాగే తెల్ల జుట్టును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది। ఇప్పుడు మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి నానబెట్టిన మెంతులు। ఈ మెంతులను 4-5 గంటల వరకు నానబెట్టి తీసుకోవాలి। ఈ మెంతులతో జుట్టుకు మంచి మెరుపు బలం చేకూరుతుంది, చుండ్రును కూడా మాయం చేస్తుంది, జుట్టు చిట్లకుండా ఉంటుంది, ఆరోగ్యంగా పెరుగుతుంది। మెంతుల్లో ఉండే పొటాషియం జుట్టు తెల్లగా అవ్వడాన్ని నిరోధిస్తుంది। ఇప్పుడు మరో ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు। ఈ కరివేపాకును వాడడం వల్ల కరివేపాకు ఆకులలో ప్రోటీన్ బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి। ఇది తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది। ఇప్పుడు మరో ఇంగ్రీడియంట్ వచ్చేసి కలబంద। ఈ కలబందకున్న ఈ ముళ్ళులు ఉన్నాయి కదా, ఈ ముళ్ళుల్ని కట్ చేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోండి। ఈ అలవేరా వాడడం వలన యూజ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం। అలవేరా జుట్టుకి రాయడం వలన జుట్టు వెంటనే మృదువుగా మారుతుంది। జుట్టు ఊడిపోవడం ఆపాలంటే అలవేరా మంచిగా యూజ్ అవుతుంది। తల మాడుకి మంట వాపు నుంచి ఉపశమనం కలిగిస్తాయి। ఎప్పుడైనా ఎవరికైనా మాడు మంటగా అనిపిస్తే వెంటనే అలవేరాను మాడుపై రాసుకోండి, ఉపశమనం కలుగుతుంది। ఇన్ని లక్షణాలున్న ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మందారాకులను వేయండి। ఈ మందారాకులలో కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టండి। ఇలా ఇది కొద్దిగా మిక్స్ అయ్యాక ఇందులో అలవేరా ముక్కలను అలాగే కరివేపాకును ముందుగా నానబెట్టి ఉంచుకున్న మెంతులను వేసి మిక్సీ పట్టుకోండి। మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి। ఇలా మెత్తగా మిక్సీ పట్టుకునే ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్ లోకి తీసుకుందాం। చూడండి, ఇలా మెత్తగా పట్టుకోవాలి। తలకి పట్టించినప్పుడు తలస్నానం చేసేటప్పుడే ఇది వెళ్ళిపోతుంది। ఒకల బరకగా పట్టారంటే అలాగే తలకి పట్టుకొని ఉంటుంది। ఇలా మెత్తగా పట్టుకుంటే తల స్నానం చేసినప్పుడు వెళ్ళిపోతుంది। ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ని హెయిర్కి ఎలా అప్లై చేయాలి చూసేద్దాం। ముందుగా జుట్టును చిక్కులు లేకుండా దువ్వుకొని మాడుపై పాయలు పాయలుగా జుట్టు పాయలు పాయలుగా తీసుకుంటూ ఈ ప్యాక్ను అప్లై చేయండి। చిక్కులు దూసుకుంటేనే ఈ ప్యాక్ అనేది మంచిగా పడుతుంది। ఇలా మొత్తం పాయలు పాయలుగా తీసుకుంటూ అప్లై చేయండి। ఇలా మొత్తం అప్లై చేశాక ఒక 2-3 అవర్స్ ఉంచి ఏదైనా మంచి షాంపూ తోటి తల స్నానం చేయండి। ఈ ప్యాక్ను నెలలో 2 సార్లు లేదంటే 3 సార్లు పెట్టుకోండి, మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది, జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది। ఈ రెమెడీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।
అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి।